జై భీమ్ సోదరులారా, గత వారంగా అనంతపురం జిల్లాలో ప్రత్యేకించి అనంతపురానికి ఇక్కడ కరువు జిల్లాగా చెప్పిన అందరికీ తెలిసిందే, ప్రపంచంలోనే అతి కరువు ఉన్న ప్రాంతాల్లో భారతదేశంలో రెండు ప్రాంతాలు రాజస్థాన్లో ఒకటి, తర్వాత అనంతపురం జిల్లా ఒకటి కరువు జిల్లాలుగా ప్రకటించబడ్డాయి. అటువంటి కరువు జిల్లాల్లో గత 3-4 ఏళ్లుగా అద్భుతమైన వర్షాలు వస్తున్నది అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి సందర్భంలో ఇక్కడ అనంతపూర్లో చుట్టుపక్కల చెరువులన్నీ నిండిపోయి కర్ణాటకలోని నంది హిల్స్ ప్రాంతంలో 4 పాయలుగా చిరే పెన్నా నది మాకు 2 పాయలుగా అనంతపురం జిల్లాలోకి వస్తుంది, పెన్నా మరియు చిత్రావతి రూపంలో. అటువంటి పెన్నా పరివాహక ప్రాంతం నుంచి వచ్చిన నీళ్ళన్నీ కూడా పిఏబిఆర్ డ్యామ్ నుండి ఇతరుల చెరువులోకి వచ్చేసి దానికి వర్షాలు తోడయి ఆ నీళ్ళన్నీ కనగానపల్లి, కాటినే కాలువ, ఈ ఆలమూరు, ఈ చెరువులన్నీ నిండిపోయి మరవలు పారి నడిమి వంక ప్రాంతానికి విపరీతమైన ఫ్లడ్ రావడంతో అక్కడ నీళ్లు ఇంకా ఎక్కడొస్తాయి, 40 ఏళ్ళుగా రాని నీళ్లు ఎక్కడొస్తాయని చెప్పి పేదవారంతా ఆ కాలువ పక్కన కట్టుకున్న ఇళ్లలోకి విపరీతంగా ముంపు వెళ్ళిపోయి పేదవాళ్ళు 2-3 రోజులు నీళ్ళలో ఉండిపోయి చాలా అవస్థలు పడ్డారు. అయినప్పటికీ ఇప్పటికి ప్రభుత్వం కొంచెం బాగానే స్పందించి ఉన్నంతలో తమకు హుటాహుటు కార్యక్రమాలు చేపట్టి పోలీస్ శాఖ వారు కావచ్చు, అనంతపురం జిల్లా కలెక్టర్ కావచ్చు, అందరూ మంచి కార్యక్రమాలు చేపట్టారు. అంబేద్కర్ అక్షరీయం అనే మా టీము, ఈ టీం మేము ఏం చేసామంటే మాకు తోచినంతగా కొంత జనాల్లో కొంచెం మంచి కార్యక్రమము ఏదైనా చేయాలనే ఏర్పాటు ఉద్దేశంతో మొన్న ఒక కాలనీకి వెళ్ళి ఆహార పొట్లాలు పంచడం జరిగింది. అక్కడ గమనించిన విషయం ఏంటంటే ఈ నీళ్లలో ఎక్కువగా నాని ఉండడం వల్ల వాళ్ళకి కాళ్ళు పుండ్లు పడ్డాయి, మెడికల్ క్యాంప్ అవసరమవుతుంది. తర్వాత వాళ్లకు ఇప్పుడిప్పుడే నీళ్లు పక్కకి వెళ్ళిపోయి ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇంకా మురికి నీరు అలాగే ఉంది. దాన్ని మరి తీసేసినప్పటికీ ఇంకా కొంతమంది సరైన గవర్నమెంట్ నుంచి కొంత సహకారం ఉన్నప్పటికీ 2000 రూపాయలు తర్వాత బియ్యము బ్యాళ్ళు అలాంటివన్నీ ఇచ్చినప్పటికీ కొంచెం ఇంకా వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు, ఇంకా కోలుకోని స్థితిలోనే ఉన్నారు. అలాంటి కుటుంబాలను కొంతలో కొంత మాకు సహాయం చేద్దామనే ఉద్దేశంతో మా మిత్రుల అంబేద్కర్ అక్షరయం కార్యక్రమంకి సహాయం చేస్తున్నటువంటి భీమ్ సోదరులందరూ కలగలిపి కొంత మేము కేటాయించుకొని దాంతో తీసుకొని వెళ్ళి ఇవాళ ఒక దాదాపు 150 నుంచి 200 ఇండ్లకు కొన్ని కాయగూరలు, 1 కేజీ ఉప్మా రవ్వ ప్యాకెట్టు, 1 కేజీ గోధుమ రవ్వ సారీ గోధుమ పిండి ఇచ్చి రావడం జరిగింది. అలా ఇచ్చొచ్చిన కార్యక్రమంలో మేమంతా కూడా ఇంకా ఈ క్యాంపుని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి మెడికల్ క్యాంపు త్వరలోనే ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, మరికొన్ని క్యాంపులు కూడా నిర్వహించాలని అనుకుంటున్నాము. అదేవిధంగా ప్రత్యేకంగా ఇప్పుడు గమనించింది ఏమంటే చాలామంది కప్పుకోవడానికి దుప్పట్లు లేవు, తుడుచుకోవడానికి టువాళ్ళు లేవు. అలాంటి వాళ్లకు యుద్ధ ప్రాతిపదికగా మేమే కొంత తలాకింత వేసుకొని దుప్పట్లు టవ్వాళ్ళు ఇవ్వాలని కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మేమొక్కరం ఏదో ముందు పడ్డామని కాదు, మొత్తం అనంత జిల్లాలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా స్పందించాల్సినటువంటి కార్యక్రమం ఇది. ప్రభుత్వం ఒక్కటే కాదు, నాకు తెలిసి ఈ మన ఆంధ్రప్రదేశే కాకుండా దేశంలో ఎక్కడ కరువు కాటకాలు సంభవించిన అనంతపురం జిల్లా వాళ్ళు గుండెలు తెరిచి మరీ డబ్బులు ఇస్తుంటారు, ధన సహాయం చేస్తుంటారు. అది ఆర్డిటీ ద్వారా కావచ్చు లేదా వేరే పత్రికల ద్వారా కావచ్చు. అటువంటిది మన ఊర్లోనే సంభవించిన ఇటువంటి కార్యక్రమానికి మీరు ప్రత్యక్షంగా వెళ్ళి కావాల్సింటే చూసి వాళ్ళకి అంతో ఇంతో సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్స్పెషల్లీ చాలా బీద కుటుంబాలు ఉన్న వాళ్ళ ఇంట్లో టీవీ, ఈ ఫ్రిడ్జ్ ఇలాంటి గృహోపకరణాలన్నీ చాలా దెబ్బతిన్నాయి. కాబట్టి అందరూ స్పందించాల్సిందిగా నేను కోరుతున్నాను. జై భీమ్.